సో మా అత్తయ్య వాళ్ళ జర్నీ వచ్చేసిందండి, ఈరోజే రిటర్న్ అవుతున్నారు బ్యాక్ ఇండియాకి, మీకోసం వచ్చేస్తున్నారు. ఇక్కడ చాలా కష్టపడ్డారు, డే అండ్ నైట్. డే అంతా మా బేబీతో చూసి అన్నం పెట్టి తర్వాత పనులు చేసి, నైట్ ఏమో వాయిస్ ఓవర్స్ తర్వాత శారీస్ ప్రతి వీడియో చూసుకునేవాళ్ళు మీకోసమే, అది బాగుందా లేదా శారీ అని చూసి వాయిస్ ఓవర్స్ పెట్టుకొని అన్ని టైం టు టైం అప్లోడ్ చేశారు. సో మీకోసం వచ్చేస్తున్నారు బ్యాక్ ఇండియాకి. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. మా కోడలు కూడా చాలా చక్కటి వాయిస్ అంటే, నేను చాలాసార్లు చెప్పాను ఆ అమ్మాయికి, పెళ్ళైన గురించి కూడా చెప్తున్నాను, బట్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా, వీళ్ళ విజయ్ వెళ్ళుకుంటుంది, కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, నీకు మంచి టాలెంట్ ఉంది, మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, నువ్వు చెయ్యమ్మా అన్నాను. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు, నిజంగా మిస్ అవుతున్నాము, చాలా మిస్ అవుతున్నాము పిల్లల్ని. ఎందుకంటే పిల్లల కంటే లైఫ్ ఏది కాదు కదండి. అయినా కూడా నేను నా వర్క్ చేసుకున్నా పాపం వీళ్ళు సపోర్ట్ చేశారు మంచిగా. మా కోడల రీల్స్ కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇంకేంటంటే మా పర్సనల్స్ అన్నీ కూడా ఇటువంటి సరదాలన్నీ నాగశ్రీ బ్లాగ్స్ అని మార్చేస్తాము, వేరే శ్రీ డివోషనల్ ఛానల్ అందులో ఉంటాయి. నాగశ్రీ డైరీస్లో మాత్రం ఓన్లీ శారీస్ మాత్రమే ఉంటాయి. ఇక మా జర్నీ స్టార్ట్ అయిందండి, మీ అందరి కోసం వస్తున్నా, మిస్ యూ. అయితే ఇవాళ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి బ్యాక్ టు ఇండియా. సో 4 సూట్ కేసెస్ సర్దుకోవాలి, 23 కేజెస్ అంటారు కానీ మా సూట్ కేసే మనకి 4 to 5 కేజెస్ ఉంటుందండి. సో అప్రాక్సిమేట్లీ 18 కేజెస్ వరకు మనం సర్దుకోవాలి. సో అత్తయ్య చూసారు కదా, 4 సూట్ కేసెస్ ముందు పెట్టుకొని దీంట్లో నుంచి దాంట్లోకి, దాంట్లో నుంచి దీంట్లోకి, మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తుండే. 18 కేజెసే ఉంటుందమ్మా, అంత మించి పెట్టలేము అంటే మిగతా అన్నీ ఎక్కడ పెట్టాలి అని అత్తయ్య అడుగుతుండే అన్నమాట. సో అలా లాస్ట్ మినిట్ సర్దుళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుంటూ, వెయిట్ చెక్ చేసుకుంటూ హడావిడి హడావిడిగా ఉన్నాము. ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే తప్పదండి, మనకి లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి సర్దుకుంటూ ఉంటాము. సో వన్స్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అలా సర్దుకుంటాము. కానీ మనకి తెలిసిందే, అటు ఇటు అయిపోతూ ఉంటాయి. సరే అత్తయ్య కొంచెము అంటే మీకు రీల్స్లో అందించుంటారు, ప్రోటీన్ పౌడర్ చాలా ఎనర్జీ ఇస్తుంది. సో మా హస్బెండ్ క్రికెట్కి వెళ్ళేటప్పుడు ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్తే మనకి చాలా ఎక్కువసేపు ఎనర్జెటిక్గా ఉంటాం అన్నమాట. సో బట్ మనం తీసుకుంటే కంపల్సరీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, లేకపోతే అంత మంచిది కాదు ఇంటేక్. సో అవి కొన్ని పెట్టుకున్నారు అత్తయ్య, యూజ్ అవుతుందని హెల్త్ ప్రకారంగా. ఇంకా బాడీ లోషన్స్, సెటాఫిల్ అంటే లైక్ 24/7 మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, అవే అత్తయ్య కంటే చాలా ఇష్టము. అందుకని అవి ఏ సూట్ కేసులో పెట్టాలి, ఎక్కడ వెయిట్స్ చెక్ చేసుకోవాలి, అలా తలకాయ పట్టేసుకుంటున్నారన్నమాట దేంట్లో ఏది పెట్టుకోవాలి అనేది. సో అలా ఫైనల్గా సర్దుకొని మెల్లగా స్టార్ట్ అవుతున్నాము, రండి వెళ్దాం. సో ఫైనల్లీ సూట్ కేసులన్నీ సర్దేసి లంచ్ చేసేసి స్టార్ట్ అవుతున్నామండి. అరౌండ్ 2:30 అవుతుంది ఆఫ్టర్నూన్. ఈవినింగ్ ఉంది ఫ్లైట్ మనకి 8:00. హెవీ ట్రాఫిక్ ఉందండి, అసలు డౌన్ టౌన్ త్రూ పాస్ అవ్వాలి. ఎందుకంటే మనకి అట్లాంటా ఇస్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ అండ్ మోస్ట్ క్రౌడెడ్ ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ 1000 ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ట్రావెల్ అవుతూ ఉంటాయంట. సో అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. హెవీ హెవీ ట్రాఫిక్ ఉండింది, చూస్తున్నారు కదా. అందులో మెయిన్ ఏంటంటే, యాక్చువల్లీ అట్లాంటాలో మనకి డెల్టా ఎయిర్లైన్స్ ఉన్నాయి చూడండి, అది లార్జెస్ట్ హబ్, వరల్డ్లోనే లార్జెస్ట్ హబ్ అండ్ ఫస్ట్ మెగా హబ్ అనేది ఇక్కడే అట్లాంటాలోనే స్టార్ట్ అయిందంట. ప్లస్ ఈ డెల్టా హెడ్ క్వార్టర్స్ కూడా మనకి అట్లాంటాలోనే, ప్రైమరీ ఎయిర్లైన్స్ డెల్టాకి సంబంధించినవన్నీ మనకి అట్లాంటాలోనే ఉంటాయి. ఇంకా వేరే ఎయిర్లైన్స్ వచ్చేసి సౌత్ వెస్ట్ మీకు ఐడియా ఉంటాయి, ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ కూడా మోస్ట్ అట్లాంటా నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకి బిజినెస్ పీపుల్ కానీ, లోకల్ ట్రావెల్ చేసే వాళ్ళు కానీ టు అండ్ ఫ్రో
టూ మచ్ ఫ్లో ఉంటుంది, అందుకని ట్రాఫిక్ చూస్తున్నారు కదా. ఆఫ్టర్నూన్ ఆడ్ టైమ్స్లో లైక్ 2:30, 3 అయినా కూడా ఇలాగే ఉంటుంది. మనకి ఎర్లీ మార్నింగ్ లైక్ 3:00, 4:00 అయితే ఓకే, కానీ బట్ ఆ లేటర్ 7:00 నుంచి నైట్ వరకు మనకి ఈ ట్రాఫిక్, త్రూ డౌన్ టౌన్ ట్రావెల్ చేయాలి కాబట్టి ఈ ట్రాఫిక్ ఇలానే ఉంటుంది, తప్పదు. సో టైం విండోలో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్ అన్నమాట అట్లాంటాలో. సో ట్రాఫిక్ అంతా దాటుకొని ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామండి. సో ఇక్కడ మనకి గుడ్ థింగ్ ఏంటంటే స్కేల్స్ ఉంటాయి. ముందే ఖతార్ ఎయిర్లైన్స్లో చెక్ ఇన్ లైన్లో నుంచునే ముందే మనం ఒకసారి సూట్ కేస్ అన్నీ మెజర్ చేసుకోవచ్చు, లైక్ 23 ఉన్నాయా లేదా అని. సో చూస్తున్నారు కదా, రెండు ఓవర్ వెయిట్ ఉండే, రెండు అండర్ వెయిట్ ఉండే. సో అందుకని మా హస్బెండ్ అత్తయ్య కలిసి అటు ఇటు ఇటు అటు సర్దుతున్నారు లాస్ట్ మినిట్లో. ఎయిర్పోర్ట్కైనా కూడా మనకి తప్పట్లేదు. సో సర్ది ఇంకా చెక్ ఇన్ లైన్లో నుంచున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్లస్ పాయింట్, ఇలా పేరెంట్స్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు మనం చెక్ ఇన్స్ లైన్లో నుంచోవచ్చు. వాళ్ళ పాస్పోర్ట్ క్లియర్ చేసుకొని ట్రావెల్ బ్యాక్ ఎందుకు చేస్తున్నారు అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఆన్సర్ చేయొచ్చు. ప్లస్ వెయిట్స్ అన్నీ కూడా చెక్ చేసి నీట్గా వాళ్ళని సెక్యూరిటీ గేట్ చెక్ వరకు మనం వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు. మనకి ఫీజు ఏమి ఉండదు లోపలికి వెళ్ళడానికి. సో వాళ్ళతో పాటు సెక్యూరిటీ చెక్ వరకు ట్రావెల్ చేయొచ్చు అన్నమాట, తోడుగా ఉండొచ్చు, దగ్గరుండి అన్నీ చూసుకొని వాళ్ళని పంపించవచ్చు. సో మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళతో ఉండే, నేను బేబీతో కొంచెం టూ హెవీ క్రౌడెడ్ ఉంది కాబట్టి కొంచెం పక్కకి నుంచున్నాను. సో సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు చాలా బాధేసిందండి, చాలా మిస్ అవుతున్నాం యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళని. ఫస్ట్ బేబీ కాబట్టి మాకు కేర్ తీసుకోవడంలో చాలా హెల్ప్ చేశారు అత్తయ్య కానీ మావయ్య కానీ. డే అండ్ నైట్ కష్టపడ్డారు, డే మొత్తం బేబీని చూసుకునే వాళ్ళు, నైట్ మీకు తెలిసిందే మీకోసము శారీస్ అవన్నీ వాయిస్ ఓవర్స్ చేయడానికి కష్టపడేవాళ్ళు. మావయ్యకి బిజినెస్ ఉంది, సో అలా హెల్ప్ చేసేవాళ్ళండి. సో చాలా మిస్ అయ్యాము, కొంచెం సేపు చాలా బాధేసింది యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో. ఇంకొన్ని రోజులుంటే బాగుండేది అనిపించింది. చాలా మంచి టైం వెల్ స్పెంట్ అండి. మాకు అత్తయ్య ఒక స్కెడ్యూల్ యాక్చువల్లీ అలవాటు చేశారు, టైంకి ఏది పెట్టాలి, టైంకి ఎలా చూసుకోవాలి, ఏమేమి పెట్టాలి అని. సో థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ అత్తయ్యకి మావయ్యకి.